పంచ గణేష్ డాడీ చనిపోయారు తెలిసింది గణేష్ కి ఇప్పుడు నాన్నే కాదు నా అన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు చూడు సంజ రామపాదం తాకి రాయి అహల్యగా మారిందంటారు కానీ రాయి లాంటిది మనసు మార్చడానికి ఏ దేవుడు దిగి రావాలి మగాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు ఆడది కనిపిస్తే ఫేస్ చూసి మాట్లాడే వాళ్ళకంటే పరివాళ్ళు చూసి మాట్లాడే వాళ్ళే ఎక్కువ అలాంటిది గణేష్ నీ మనసు చూసి నేను సిన్సియర్గా లవ్ చేశాడు నీకు తెలుసా అతను నాతో మాట్లాడిన రోజుల్లో నీ గురించి నన్ను అడిగిన రోజులే ఎక్కువ నిన్ను లొంగ తీయడం కోసం నేను దొంగ క్యాసెట్ రికార్డ్ చేస్తే నా సంఖ్య 10 మందిలో నవ్వుల పాలవ్వడం నాకు ఇష్టం లేదని ఒప్పుకొని ఉత్తముడే గణేష్ నాకు తెలియకడుగుతున్నాను నువ్వేమైనా అనిపిస్తుంటివి కావాలనుకుంటున్నావా మదర్ తెరిసావి కావాలనుకుంటున్నావా పెళ్లి చేసుకుని ఎవరో ఓ మగాడికి భార్యవి కాక తప్పదు కదా ఒక ఆడదానికి గోల్డ్ మెడల్ సాధించడం కంటే గోల్డ్ మెడల్ లాంటి భర్తని సంపాదించుకోవడమే ముఖ్యం ఎప్పటికీ ప్రేమకి స్పందించని మొదటి వ్యక్తిగా సంచి మిగులుతుందని ఛాలెంజ్ చేశావు నువ్వే నెగ్గేవి ఈ విజయంతో ఇంకో 10 మంది కుర్రాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి నీ చుట్టూ తిప్పుకోవే చూడమ్మా అందరు మగాళ్ళు మీ నాన్నలాగే ఉంటారనుకోవడం పొరపాటు పెద్దల మాటను గౌరవించాలనుకోవడం వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ బిడ్డల మనసు అర్థం చేసుకోవాలని మీ నాన్నలాంటి తండ్రులు ఉన్నప్పుడు నీ జీవితం కోసం నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు నీ కాపురం నా కాపురంలో నిప్పుల బొను కాకూడదమ్మా నీకోసం ఆ అబ్బాయి పడుతున్న తపన వింటుంటే నువ్విప్పుడు సాధించాల్సిన నిజమైన గోల్డ్ మెడల్ ఆ అబ్బాయి అనిపిస్తోంది జరిగిందంతా తెలిసింది ఐఎమ్ సారీ సంజయ్ నీతో మాట్లాడాలంది గణేష్ రేపు ఉదయం 8 గంటలకి బీచ్కి రమ్మని చెప్పింది నేను వెళ్ళొస్తాను గణేష్ ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది కానీ నిన్ను చూశాక మౌనం నా మాటల్ని జయించింది ఇన్నాళ్ళు నేనొక శిలని చదువుకి తప్ప ప్రేమకు కూడా చలించని బండరాయిని అనుకునేదాన్ని గర్వపడేదాన్ని కానీ ఈ రాయిలోనూ హృదయం ఉందని నువ్వే గుర్తించావు రాగాలు అనురాగాలు పలికించావు ఇష్టమైన వాళ్ల కోసం పడే బాధలోనూ సుఖం ఉంటుంది అంటారు నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టి 24 గంటలు కాలేదు అప్పుడే నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఎంతో తపన పడ్డాను అలాంటిది ఈ 4 ఏళ్ల నుంచి నువ్వు నా కోసం పడ్డ తపన నిరీక్షణ తలుచుకుంటే నా మనసు కరిగిపోయింది అందుకే ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను ఐ లవ్ యూ ఇంకొకసారి చెప్పు ఐ లవ్ యూ మరొకసారి చెప్పు
I love you. ఈ ఒకే ఒక మాట కోసమే ఇన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక మాట కోసం నీ తోడే నా నీడగా నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఈ ఒకే ఒక మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అన్నదిగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు నీది కాదు సంధ్య, నాది. ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ 4 ఏళ్ళుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుణ్ణి, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంజ్ సెంటర్లో, హైదరాబాద్ డయాబెట్స్లో, గుంటూరు జినాటవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమను ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది. కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళ తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది. ప్రేమంటే ఇష్టమైనప్పుడు నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు, ఇంకా నువ్వు ఎలా నచ్చుతావు? ప్రేమ కావాలి కావాలి అని వెంటబడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయినా ప్రేమంటే ఎవడు తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచిది. ఒక మనిషి జీవితంలో 4 సంవత్సరాలు చాలా విలువైన కాలం. ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతల్ని వదిలేసి పెద్దల మాటను పెడిచేవని పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆఖరికి కన్ను తండ్రికి తలకూరు పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను. ఇవన్నీ కోల్పోతూనే కానీ ప్రేమను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసం కాదు, మన దేశమంతటా నాలాగా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం. గుడ్ బై. ప్లీజ్ గణేష్, ఒక్క నిమిషం ఆగు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను నిన్ను బాధ పెట్టిన మాట నిజమే, కానీ ఇప్పుడు నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఈ 4 ఏళ్ల నుంచి ఉదయం 9 గంటలకి నువ్వు ఏ బస్టాండ్లో నా కోసం వెయిట్ చేసేవాడివో అదే బస్టాండ్లో రేపు నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు వస్తావనే ఆశతో, నమ్మకంతో. మళ్ళీ కంప్యూటర్ క్లాస్ కా? లేదురా, ఉద్యోగానికి. ప్రేమ వద్దని, ప్రేమించొద్దని నేను చెప్పటం లేదు. కానీ ప్రేమించి గాయపడిన వాళ్ళకి మా ఈ నిర్ణయం ఒక మందు కావాలని మాత్రం కోరుకుంటున్నాం. బాధ్యతలు తెలుసుకుని మంచి మార్పుతో ముందుకొస్తున్న ఇలాంటి యువతరానికి ఇదే మా సుస్వాగతం.